हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మనం డిసెంబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ని ఇటీవల కాలంలో ఎవరు టెస్ట్ చేశారని కనుక మీరు చూసినట్టయితే, ఈజీ జెట్ మరియు రోల్స్ రాయల్స్ అనే ఈ రెండు కంపెనీలు కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచేటటువంటి ఒక జెట్ ఇంజిన్ని లేదా ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ని టెస్ట్ చేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈజీ జెట్ అండ్ రోల్స్ రాయల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసినట్టయితే, రీసెంట్లీ ఐఐటి కాన్పూర్ వారు ఎవరండి, ఐఐటి కాన్పూర్ వారు ఆర్గానిక్ సోలార్ సెల్స్ని కనుగొన్నారండి. సో దానికి కానీ కరెంట్ అఫైర్ మనకి చాలా ఇంపార్టెంట్. హూ ఇన్వెంటెడ్ ద ఆర్గానిక్ సోలార్ సెల్స్ ఇన్ ఇండియా అంటే ఐఐటి కాన్పూర్ వారు. ఈ ఆర్గానిక్ సోలార్ సెల్స్ని ఉపయోగించండి మనం ఏం చేయవచ్చు అంటే, మన స్టీల్ సోలార్ రూఫ్స్ ఏవైతే ఉంటాయో, మన ఇంటిపైన వేసుకునేటటువంటి రేకుల షెడ్లు ఏవైతే ఉంటాయో, ఈవెన్ ఆ స్టీల్ సబ్స్ట్రేట్లో కూడా ఈ సోలార్ సెల్స్ని అమర్చడం ద్వారా, ముఖ్యంగా ఆర్గానిక్ సోలార్ సెల్స్ని అమర్చడం ద్వారా మనము ఎలక్ట్రిసిటీని అనేది ప్రొడ్యూస్ చేసుకోగలం బై యూటిలైజింగ్ ద సన్లైట్. సో హూ రీసెంట్లీ ఇన్వెంటెడ్ ద ఆర్గానిక్ సోలార్ సెల్స్ ఇన్ ఇండియా? దే వర్ ఇన్వెంటెడ్ బై ఐఐటి కాన్పూర్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు మరియు యూకే ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఒక ప్రోగ్రాంలో ఈ ఆర్గానిక్ సోలార్ సెల్స్ని కనుగొన్నారు. ఈ ఆర్గానిక్ సోలార్ సెల్స్ నుండి మనం ఒక ఆర్గానిక్ పాలిమర్ మరియు ఆర్గానిక్ సెమీకండక్టర్ ద్వారా వీటిని తయారు చేసుకుంటాం. వీటిని ఈవెన్ స్టీల్ స్ట్రక్చర్స్లో కూడా అమర్చడం ద్వారా మన ఇంటిపైన వేసుకునేటటువంటి రేకుల షెడ్ల నుంచి సైతం మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, ఫోరా బోట్. ఏంటండి ఫోరా బోట్? రీసెంట్లీ అమెరికా కెరోలినా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు, కెరోలినా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఫోరా బోట్ అనే ఒక కొత్త రోబోట్ని కనుక్కున్నారండి. ఓకే, ఈ ఫోరా బోట్ గురించి తెలుసుకునే ముందు మనము అసలు ఈ ఫోరా బోట్ దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి. సో ముఖ్యంగా అండి, మనం కాలక్రమేణా అంటే ఎర్త్ యొక్క టైం లైన్లో చాలా జీవులు అనేటివి ఉద్భవించాయి, అంతరించిపోయాయి. అందులో ఎక్కువ జీవులు అనేటివి మనకి సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఆయా జీవుల యొక్క అవశేషాలు, ఫాజిల్స్ని మనం స్టడీ చేసేటప్పుడు ఆనాటి సమయం యొక్క క్లైమేట్ ఏ విధంగా ఉండే, టెంపరేచర్స్ ఏ విధంగా ఉండే, అసలు ఆనాటి జీవులు ఎలా బతికాయన్న స్టడీ ద్వారా ప్రస్తుతం మన జీవనాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫాజిలైజ్డ్ స్టడీ అంటామన్నమాట. ప్యాలియో క్లైమెటాలజికల్ స్టడీస్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో అలాంటి ఒక జీవే ఫోరా మినిఫెరా, వీటినే ఫోర్మాస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక టైనీ షెల్ ఫార్మింగ్ ఆర్గానిజమ్స్ అండి, చాలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్. ఇవి వాటిపైన ఒక షెల్ని ఏర్పాటు చేసుకుంటాయన్నమాట. ఇవి మరణించినప్పుడు ఆ షెల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాయి, తద్వారా ఒక క్యాల్సైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫాజిలైజ్డ్ అయినటువంటి ఈ షెల్స్ని స్టడీ చేయడం ద్వారా ఆనాడు జీవుల యొక్క పరిమాణాన్ని మనం అంచనా వేయవచ్చు అన్నమాట. సో అలాంటి స్టడీ చేసేందుకు మనిషి కూడా చాలా ఎర్రర్స్ చేస్తారు. ఆ జీవులు చాలా చిన్న చిన్నగా ఉండడం వలన వాటిని కనుక్కొని వాటిని స్టడీ చేయడం అనేది చాలా లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని షార్ట్ చేసేందుకు, ఇంకా అక్యురసీని పెంచేందుకు గాను ఈ రోబోట్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. ఫోరా బోట్, మీరు పేరు చూసితోనే తెలిసిపోవాలి మీకు. ఫోరా బోట్ దేని స్టడీ చేసుకోవడానికండి? ఫోర్ ఆర్మ్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ టైనీ షెల్ క్రీచర్స్. ఓకే, ఈ ఎగ్జామిన్ చేయడం ద్వారా, వీటి వదిలేసిపోయినటువంటి షెల్ని ఎగ్జామిన్ చేయడం ద్వారా ఆ ఫోర్మాస్ అనేటివి ఆనాడు ఏ విధంగా ఉన్నాయి, ఎలా జీవించాయని చెప్పేసి మనం స్టడీ చేయవచ్చు. ఓకే, సో రిమెంబర్ ఫోరా బోట్. సో దాని గురించి వివరాలు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ సార్టింగ్, మ్యానిపులేటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ మైక్రోస్కోపిక్ మెరైన్ ఫాసిల్స్. మైక్రోస్కోపిక్ మెరైన్ ఫాసిల్స్ని స్టడీ చేసేందుకు అమెరికాలోని కెరోలినా యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఒక రోబోటే ఫోరా బోట్. ఓకే, సో ద టీమ్ ఆఫ్ ప్యాలియో ఓషనోగ్రఫిక్ ఎక్స్పర్ట్స్ డెవలప్ దిస్ రోబోట్ కాల్ ఫోరా బోట్. ముఖ్యంగా 79% అక్యురసీతో ఈ యొక్క రోబోట్ పనిచేస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఒకేసారి 27 ఫోరామ్స్ ఆర్ ఫోరామ్స్ని
స్టడీ చేయగల కెపాసిటీ కలిగినటువంటి రోబోట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేన్ని స్టడీ చేస్తుంది? ప్యాలియో ఓషనోగ్రఫీ లేదా పురాణ కాలంలో ఎర్త్ టైంలో పురాణ కాలంలో జీవించినటువంటి జీవుల యొక్క అవశేషాలు, సముద్రంలో జీవించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క అవశేషాలను స్టడీ చేసే రోబోటే ఫోరా బోట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, యుఏఈ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫస్ట్ ఎవర్ అరబ్ బిల్ట్ లూనార్ స్పేస్ క్రాఫ్ట్. యుఏఈ చరిత్రలో నిలిచిందండి, స్పేస్ చరిత్రలో నిలిచింది. అసలు అది ఏంటి, అది తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏంటో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 గురించి తెలుసుకున్నాం. చంద్రయాన్ 3లో మన భారత ప్రభుత్వం ఏం ట్రై చేసిందండి, లేదా మన భారతదేశానికి చెందినటువంటి ఇస్రో ఏం ప్రయత్నించింది అంటే, ఒక ఆర్బిటర్, అలానే చంద్రుని పైన ఒక ల్యాండర్ని ప్రవేశపెట్టి ఆ ల్యాండర్ నుంచి ఒక రోవర్ని సైతం చంద్రుని పైన నడపాలనే ఏంతో మనం చంద్రయాన్ 3ని స్టార్ట్ చేసుకుందాం. తో మనం ల్యాండ్ చేయలేకపోయాం, క్రాష్ ల్యాండ్ అయింది. కానీ ఈ ఇనిషియేటివ్నే యుఏఈ వాళ్ళు రెప్లికేట్ చేయబోతున్నారు. కానీ వాళ్ళు కేవలం యుఏఈకి చెందినటువంటి ఒక రోబోట్ని మూన్ పైన దింపబోతున్నారండి. అందుకు గాను ఈ న్యూస్లో నిలిచింది. యుఏఈ వచ్చేసి మొట్టమొదటి అరబ్ దేశం, ఏదైతే మూన్ పైన రోవర్ని ప్లేస్ చేయబోతుందో, యుఏఈ విల్ బికమ్ ద ఫస్ట్ అరబ్ నేషన్ టు ప్లేస్ ఎ రోవర్ ఆన్ ద మూన్. మరి ఈ రోవర్ని ఎవరు తీసుకెళ్తున్నారో కూడా తెలుసుకోవాలి కదా. ఈ రోవర్ నండి ఫాల్కన్ 9, ఓకే, స్పేస్ ఎక్స్కి చెందినటువంటి ఫాల్కన్ 9 అనే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా లాంచ్ చేశారండి. ఓకే, ఇక్కడ నుంచి దీనిని మనం ఫ్లోరిడా నుంచి లాంచ్ చేసుకున్నాం. ఓకే, కేప్ క్యారావల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఫ్లోరిడా నుంచి లాంచ్ చేసాం. ఈ యొక్క యుఏఈ వారికి చెందినటువంటి ఈ రోవర్ ఏదైతే ఉందో, ఒక రోబోట్ అండి ఇది రోబోట్, దాని పేరు వచ్చేసి రషీద్గా వారు పెట్టారు. రషీద్ రోవర్ చాలా చాలా ఇంపార్టెంట్. రషీద్ రోవర్, ఈ రషీద్ రోవర్ని ఎవరు తయారు చేశారంటే, దుబాయ్కి చెందినటువంటి మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్, MBRSC. ఏంటండి, మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ స్టేషన్ వారు దీన్ని తయారు చేశారు, యుఏఈ వారు. ఓకే, ఈ యొక్క రోబోట్ని మరి మూన్ పైన ల్యాండ్ చేసేది ఎవరు అంటే, జపాన్కి చెందినటువంటి ఐ స్పేస్ అనే కంపెనీ. ఎవరండి, జపాన్కి చెందినటువంటి ఐ స్పేస్ అనే కంపెనీ. వారికి చెందినటువంటి హకుటో అనే ఒక ల్యాండర్ అన్నమాట, హకుటో అనే ఒక ల్యాండర్ ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోయి మూన్ పైన ల్యాండ్ అయిన తర్వాత ఈ దుబాయ్ వారికి చెందినటువంటి ఈ యొక్క రోబోట్ని మన చంద్రుని యొక్క సర్ఫేస్ పైన ల్యాండ్ చేస్తుందన్నమాట. ఎవరు, జపాన్కి చెందినటువంటి ఐ స్పేస్ వారికి చెందినటువంటి ఐ స్పేస్ అనేది జపాన్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ శాటిలైట్స్ని మరియు స్పేస్ సెగ్మెంట్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ. వారి యొక్క హకుటో అనే ల్యాండర్ దీనిని చంద్రుని పైకి మోసుకొని వెళ్తుంది. ద మిషన్ ఈజ్ డ్యూ టు అరైవ్డ్ ఆన్ ద మూన్ బై ఏప్రిల్ 2023 కల్లా ఇది చంద్రుని చేరుకుంటుందని ఆనాడు మనం దీన్ని వీక్షించవచ్చు. అకార్డింగ్ టు మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ ఇన్ దుబాయ్, ద రషీద్ రోవర్ విల్ ప్రొవైడ్ నోవెల్ అండ్ హై వాల్యుబుల్ డాటా, ఇమేజెస్ అండ్ ఇన్సైట్స్, యాజ్ వెల్ యాజ్ కలెక్ట్ ద సైంటిఫిక్ డాటా అండ్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ ద ప్లానెట్. ఈ రోవర్ వెంటనే మూన్ పైకి వెళ్ళిన తర్వాత కొన్ని అద్భుతమైన పిక్చర్స్ని తిరిగి భూమిపైకి పంపిస్తుంది అనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అయితే ఇందులో ఇంకో కరెంట్ అఫేర్ కూడా ఉంది, అదేంటి అంటే హకుటో 6 గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, జపాన్ యొక్క ఐ స్పేస్ అనే కంపెనీ ఈ హకుటో అనే ఒక ల్యాండర్ని తయారు చేసిందండి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఏదైతే మూన్ పైకి ఒక ల్యాండర్ని పంపిందో. జపాన్స్ ఐ స్పేస్ లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ మూన్ ల్యాండర్. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ మూన్ ల్యాండర్ ఏది అంటే, జపాన్కి చెందినటువంటి ఐ స్పేస్ అనే కంపెనీ వారి యొక్క హకుటో, హకుటో ఆర్. హకుటో అంటే అండి జపనీస్ భాషలో చంద్రుని పైన నివసించేటటువంటి ఒక ర్యాబిట్, ఒక కుందేలు అని అర్థం. ఓకే, సో ఐ స్పేస్ ఇంక్స్ హకుటో ఆర్ మిషన్. ఇది ఇంతకుముందు మనం చూపించాను కదా, యుఏ వారి యొక్క
అంటే దుబాయ్ వారి యొక్క రోవర్ రషీద్ అనే రోవర్ ని తీసుకెళ్తుంది కదా చంద్రుని పైకి, ఆ మిషన్ లోనే ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 అనే స్పేస్ క్రాఫ్ట్ లో లాంచ్ అయిందండి. సో ఇట్ మేక్స్ ఎ మిషన్ యూనిక్ ఇస్ దట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డన్ బై ద నేషన్స్ లైక్ రష్యా, చైనా అండ్ యునైటెడ్ స్టేట్స్. హౌ ఎవర్ ఇట్ ఈస్ ఎ న్యూ థింగ్ ఫర్ ఎ కంపెనీ టు అచీవ్ దిస్ గోల్. ఆల్రెడీ కేవలం 3 దేశాలు మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయండి చంద్రుని పైన. ఒకటి వచ్చేసి చైనా, ఒకటి వచ్చేసి రష్యా, ఒకటి వచ్చేసి యుఎస్ఏ. ఇప్పటివరకు ఏ వరకు కూడా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాపర్గా చేయలేకపోయారు ఫస్ట్ టైంలో. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీ కనుక చేస్తున్నట్టయితే ఇట్ విల్ బి ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఓకే, ఈ యొక్క ల్యాండర్ ఏదైతే ఉందో, అంటే చంద్రుని పైన ల్యాండ్ అవుతున్నటువంటి ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ పేరు హకుటో 6 అని చెప్పాను కదా. మరి ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే ఇట్ విల్ బి ల్యాండింగ్ ఆన్ ఏ క్రేటర్ కాల్డ్ అట్లస్ క్రేటర్. ఓకే, అట్లస్ క్రేటర్ అనే ప్రదేశంలో ఇది ల్యాండ్ అవుతుందండి. హకుటో 6 అనేది చంద్రుని పైన నివసించేటటువంటి ఒక ర్యాబిట్ పేరుగా జపనీస్ వారు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, కథల్లో ఓకే ఈ యొక్క హకుటో 6 అనేది ఒక M1 ల్యాండర్. సో స్టేషన్ 2 రోబోటిక్ రోవర్స్, ఒకటి వచ్చేసి జపాన్కి చెందినటువంటి జాక్సా స్పేస్ స్టేషన్ వారి యొక్క హెలికాప్టర్ బేస్డ్ రోవర్ అండి, ఇంకోటి వచ్చేసి యుఏఈ వారి యొక్క రషీద్ అనే రోవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐస్పేస్ అనే కంపెనీ ఎక్కడికి చెందిందో కూడా నేను చెప్పాను నేను. ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ ఫండెడ్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ బేస్డ్ ఇన్ టోక్యో, జపాన్. ఇట్ షేర్స్ ఎ కాంట్రాక్ట్ విత్ నాసా టు ఫెరీ పేలోడ్స్ టు ద లూనార్ సర్ఫేస్ ఫర్ ద ఇయర్ 2025. 2025లో నాసాకి చెందినటువంటి ఎక్విప్మెంట్ని చంద్రుని పైకి దించేందుకు గాను దానికి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ పర్మనెంట్లీ స్టాఫ్ లూనార్ కాలనీ బై ద ఇయర్ 2040. చంద్రుని పైన ఒక కాలనీని నిర్మించాలి 2040 కల్లా అని చెప్పేసి ఈ కంపెనీ ఏంతో ఉందన్న విషయాన్ని కూడా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, స్పేస్ సెగ్మెంట్కి సంబంధించింది ఏంటి అంటే జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ అనే ఒక మిషన్ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు లేదా ఎవరు లాంచ్ చేశారు అంటే ఇట్ ఈస్ లాంచ్డ్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు జూపిటర్ గ్రహానికి చెందినటువంటి 3 అతిపెద్ద మూన్స్ని స్టడీ చేసేందుకు, ముఖ్యంగా చెప్పాలంటే మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద మూన్ అయినటువంటి గైనమైడ్ లేదా గైనమైడ్ అనే ఒక మూన్ని స్టడీ చేసేందుకు గాను ఈ యొక్క మిషన్ని, జూస్ అనే మిషన్, జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ అనే మిషన్ని లాంచ్ చేశారు. ఈ మిషన్లో అండి మనం ఎర్త్ నుంచి ఒక శాటిలైట్ని పంపబోతున్నాం. ఆ శాటిలైట్ జూపిటర్ యొక్క కక్షలోకి చేరుకొని జూపిటర్కి సంబంధించినటువంటి అద్భుతమైన పిక్చర్స్తో పాటు జూపిటర్ యొక్క 3 ఫేమస్ మూన్స్ని విజిట్ చేసి లాస్ట్కి గైన్మేడ్ అనే అతిపెద్ద మూన్, మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద మూన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆ మూన్స్ అనేటివి అన్నీ కూడా ఐస్తో కవర్ అయిపోయి ఉంటాయండి. ఆ ఐస్ షెల్స్ లోపలికి కూడా పెనిట్రేట్ చేసి వాటిని స్టడీ చేసే కేపబిలిటీ ఈ శాటిలైట్కి ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ మిషన్ ఏ కంట్రీకి చెందింది, ఎవరు పంపించారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు. ఓకే, జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ యూరోప్స్ ఫస్ట్ డెడికేటెడ్ రోబోటిక్ మిషన్ టు జూపిటర్. ఇది 2031 కల్లా జూపిటర్ ప్లానెట్కి చేరుకుంటుందండి ఈరోజు లాంచ్ చేస్తే. ముఖ్యంగా 3 జూపిటర్ యొక్క 3 మూన్స్ని స్టడీ చేస్తుంది. ఆ 3 మూన్స్ ఏంటివంటే యూరోపా, గైన్మేడ్ అండ్ కెలిస్టో. ఓకే, ఈ గైన్మేడ్ అనేది మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద మూన్ అండి. శాస్త్రవేత్తల నమ్మకం ఏంటంటే ఇక్కడ గడ్డ కట్టుకుపోయి ఉన్నటువంటి నీళ్ళ లోపల జీవాలు ఖచ్చితంగా జీవిస్తూ ఉండుంటాయి అని శాస్త్రవేత్తల యొక్క గట్టి నమ్మకం. ఓకే, సో ఇట్ ఈస్ బిలీవ్డ్ టు హోస్ట్ ఓషన్స్ ఆఫ్ లిక్విడ్ వాటర్ బినిత్ ద ఫ్రోజన్ సర్ఫేసెస్. ఓకే, సో 10 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. ఏవైతే ఐసిన్ సైతం పెనిట్రేట్ చేసి చదవగలిగే కెపాసిటీ ఉన్నాయో మనకి పూర్తి లాంచ్లో మనకి ఉపయోగపడతాయి. సో ఐ విష్ ఒక్కసారి దీన్ని పాస్ చేసుకొని చదువుకోగలరు. ఐ హావ్ ప్రొవైడెడ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మిషన్ అండి, రీసెంట్లీ నాసా వారు ఒక మిషన్ని లాంచ్ చేశారు. ఆ మిషన్ పేరు ఏంటంటే స్వాట్, SWOT. మరి అసలు ఈ స్వాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్వాట్ అంటే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ.
సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ, భూమిపైన ఫ్రెష్ వాటర్ నిల్వలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు డిప్లీట్ అయ్యాయి అని పూర్తి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా కనుక్కునేందుకు లాంచ్ చేసినటువంటి ఒక శాటిలైట్ మిషనే ఈ స్వాట్ శాటిలైట్ మిషన్. ఎవరు లాంచ్ చేశారు? నాసా వారు లాంచ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతారు, రీసెంట్లీ స్వాట్ ఈజ్ సెండ్ బై విచ్ స్పేస్ ఏజెన్సీ? నాసా. Recently, NASA, National Aeronautics and Space Administration, led by International Satellite, Surface Water and Ocean Topography, was launched from South California by SpaceX Florida 9, Falcon 9 అనే ఒక రాకెట్ ద్వారా మనం పంపాము. ఎక్కడి నుంచి పంపాం? మనం సౌత్ కాలిఫోర్నియా నుంచి దీన్ని లాంచ్ చేసాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ సర్వే ఆఫ్ వాటర్, ఎర్త్ ఫ్రెష్ వాటర్. ఓకే, భూమిపైన ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ని సర్వే చేసేందుకు గాను మొట్టమొదటి గ్లోబల్ శాటిలైట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో అడ్వాన్స్ రేడార్స్ని యూజ్ చేశామండి. బెటర్ అండర్స్టాండింగ్ కొరకు ఏ విధంగా ఫ్రెష్ వాటర్ అనేది డిప్లీట్ అవుతుంది, ఏ విధంగా ఓషన్స్ క్లైమేట్ చేంజెస్ ఇంపాక్ట్ చేస్తున్నాయి ఫ్రెష్ వాటర్ని అనే స్టడీ చేసేందుకు గాను ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్ యూజెస్ అడ్వాన్స్డ్ మైక్రోవేవ్ టెక్నాలజీస్ టు డిటెక్ట్ అండ్ లర్న్ అబౌట్ ద ఫ్రెష్ వాటర్ ఇన్ ద ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద మోస్ట్ ప్రాబుల్ కరెంట్ అఫేర్ అండి. యూపీఎస్సీలో కానివ్వండి లేదా ఇతర స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో హై ప్రాబిబిలిటీ కలిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్లీ ఇస్రో వారండి ఒక కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు టు ఎస్టాబ్లిష్ స్పేస్ ఇన్నోవేషన్ నెట్వర్క్. దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇస్రో ఇంక్స్ ఎంఓయూ విత్ సోషల్ ఆల్ఫా అనే ఒక సంస్థ వారితో, సోషల్ ఆల్ఫా అనేది ఒక సంస్థ అండి, వారితో స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనే నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఒక ఎంఓయూ చేసుకున్నారు. అసలు ఈ ఎంఓయూ ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో మనం స్పేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తూ వచ్చాం. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ అగ్నికుల్ కాస్మోస్ మన భారతదేశానికి చెందిందే కదా. రీసెంట్లీ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ వెహికల్ విక్రమ్ని మనం చూసాం. అది మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక స్పేస్ టెక్ స్టార్టప్. ఇలా భారతదేశంలో స్పేస్ స్టార్టప్స్ అనేటివి పెరుగుతున్నాయి. గత సంవత్సరంలోనే మనం 100కి పైగా స్పేస్ స్టార్టప్స్ని చూసాం. స్పేస్ అంటే కేవలం రాకెట్ లాంచ్ వెహికల్సే కాదండి, స్పేస్కి సంబంధించినటువంటి లేదా రాకెట్స్లో లేదా అడ్వాన్స్ సిస్టమ్స్లో వాడేటటువంటి టెక్నాలజీని ఉపయోగించి మనకి ఇతర సొసైటీలో దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు, లేదా సింపుల్గా చెప్పాలి అంటే మనం స్పేస్ శాటిలైట్ నుంచి తీసినటువంటి ఇమేజెస్ ద్వారా ట్రాఫిక్ సిస్టమ్ని, అర్బనైజేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలం, ఇలాంటి అన్ని స్టార్టప్స్ అనేటివి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మరి ఈ స్టార్టప్స్కి చాలా వరకు ఫండింగ్ అనేది అవసరం ఉంటాయి. ఇప్పుడు ఏదో చిన్న కంపెనీ పెట్టేస్తే సరిపోదు, అది పెద్దది అవ్వాలి, అది చీప్గా మనకి ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉంచాలి, అలా కావాలి అంటే ఈ కంపెనీస్ అనేటివి ఎదగాలి. మరి ఈ కంపెనీస్ ఎదగాలి అంటే వారికి ఎవరో ఒకరు సహాయపడాలి. అలా సహాయపడడానికే స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనే ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది. మరి ఇదంతా ఇస్రోనే చూసుకోలేదు కదా, ఈ కార్యకలాపాలను చూసేందుకు గాను సోషల్ ఆల్ఫా అనే ఒక కంపెనీకి ఆ బాధ్యతలు అప్పచెప్పింది. ఈ సోషల్ ఆల్ఫా అనే కంపెనీ ఏం చేస్తుందంటే అండి, భారతదేశంలో చిన్న కుటీర పరిశ్రమలాగా కూడా కొంతమంది స్పేస్ స్టార్టప్స్ పెడుతున్నారు, ఎస్ఎంఈస్ అంట. కొంతమంది స్పేస్ స్టార్టప్స్ కొంచెం భారీగా పెడుతున్నారు. వీరికి అవసరమైనటువంటి ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేయడం, వారికి ఫండింగ్ ప్రొవైడ్ చేయడం, వారి ప్రాజెక్ట్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తించేలా స్ప్రెడ్ చేయడం, ఇలాంటి సపోర్ట్ అనేది వారికి ఇస్తుంటుంది అన్నమాట. ఫండింగ్ సపోర్ట్ కానివ్వండి, మార్కెటింగ్ సపోర్ట్ కానివ్వండి, ఎక్విప్మెంట్ సపోర్ట్ కానివ్వండి, ల్యాబొరేటరీ సపోర్ట్ కానివ్వండి, ఇచ్చేందుకు గాను ఈ స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనేది చాలా చాలా ముఖ్యం. అలానే వీరు రెగ్యులర్గా కొన్ని కాంపిటీషన్స్ పెడతారండి. ఈ కాంపిటీషన్స్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే, దేశంలో ఉన్నటువంటి స్పేస్ టెక్ స్టార్టప్ మధ్యలో ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు, ఒక థీమ్ ఇచ్చి వారు వారి ఇన్నోవేషన్స్తో ముందుకు వచ్చినప్పుడు అందులో టాప్ ప్లేస్లో నిలిచినటువంటి స్టార్టప్స్కి వీళ్ళు ఫండింగ్ ప్రొవైడ్ చేసి ఆ యొక్క స్టార్టప్కి చెందినటువంటి ఇన్నోవేషన్ని మార్కెట్కి అనుకూలంగా తీర్చిదిద్దుతారు. తద్వారా ఇండియాలో స్పేస్ స్టార్టప్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి ఎంఓయూనే ఈ ఎంఓయూ. దట్ ఈస్ వాట్ దిస్ ఎంఓయూ సేస్.
ఇది ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ పీపీబీ ప్రాజెక్ట్ అండి భారతదేశంలో స్పేస్ సెగ్మెంట్కి సంబంధించి ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్రో వెబ్సైట్లో కూడా దీని గురించి పెద్దగా మెన్షన్ చేశారు కాబట్టి ఇది యూపీఎస్సీ వాళ్ళకి ఇతర ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ వాళ్ళకి సైన్స్ అండ్ టెక్ పేపర్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది సో ఇస్రో అండ్ సోషల్ ఆల్ఫా సైన్డ్ అండ్ ఎంఓయు టు లాంచ్ స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఎవరెవరు అండి స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ని లాంచ్ చేసేందుకు ఇస్రో వాళ్ళు ఎవరితో ఎంఓయు కుదుర్చుకున్నారంటే సోషల్ ఆల్ఫా అనే ఒక కంపెనీతో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఇన్నోవేషన్ క్యూరేషన్ వెంచర్ డెవలప్మెంట్ ఫర్ బర్గియోజింగ్ స్పేస్ ఎంటర్ప్రీనర్షిప్ ఎకో సిస్టమ్ చెప్పాను కదా ఇది భారతదేశపు మొట్టమొదటి అంటే దీంట్లో ఒక ప్రాజెక్ట్ని చూజ్ చేయడం దాన్ని డెవలప్ చేయడం దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం దట్ ఈస్ వాట్ ఇన్నోవేషన్ క్యూరేషన్ అంటే అందరూ ఇన్నోవేటర్సే కానీ అందులో బెస్ట్ ఇన్నోవేషన్ చూజ్ చేయడం వెంచర్ డెవలప్మెంట్ దీన్ని గొప్పగా స్కేలప్ చేయడం పెద్దదిగా చేయడం ఫర్ బర్గియోగింగ్ స్పేస్ ఎంటర్ప్రీనర్షిప్ ఎకో సిస్టమ్ ఏ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఎస్ఎంఈస్ ఇన్ ద స్పేస్ ఇండస్ట్రీ ఓకే దీంట్లో ముఖ్యంగా మూడు సెగ్మెంట్స్లో ఫోకస్ చేస్తారండి ఇనీషియల్గా ఆ మూడు సెగ్మెంట్స్ ఏంటో కూడా చెప్తాను దానికి వెళ్ళే ముందు ఇట్ ఈస్ ఎ నోవల్ పార్ట్నర్షిప్ అండ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఫర్దర్ స్టిమ్యులస్ టు ఇండియాస్ రీసెంట్ స్పేస్ రిఫార్మ్ పాలసీస్ గత రెండు మూడు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇండియా స్పేస్ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది కేంద్ర ప్రభుత్వం వారు ఓకే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్రోతో కలిసి సో ఇలాంటి ఇన్నోవేషన్స్ని మనం చేస్తున్నప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట రిఫార్మ్ పాలసీస్ అండ్ విల్ వర్క్ టువర్డ్స్ ఐడెంటిఫయింగ్ అండ్ అన్లీషింగ్ మార్కెట్ పొటెన్షియల్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ స్పేస్ టెక్నాలజీస్ అండ్ ఎంటర్ప్రీనియర్స్ ఇన్ ఇండియా స్పేస్ టెక్నాలజీలో మార్కెట్ చేసే కేపబిలిటీ కలిగినటువంటి టెక్నాలజీస్ని మనం లాంచ్ చేస్తూ ఉంటాం సో ముఖ్యంగా మూడు కేటగిరీలో ఈ యొక్క ఎంఓయు ఫోకస్ చేస్తుంది ఇనీషియల్లీ అదొచ్చేసి జియోస్పేషియల్ టెక్నాలజీ అండ్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్ నెక్స్ట్ ఎనేబులింగ్ టెక్నాలజీస్ ఫర్ స్పేస్ మొబిలిటీకి సంబంధించినటువంటి టెక్నాలజీస్ పైన అంటే రాకెట్ లాంచర్స్ వీటన్నిటిపైన అన్నమాట నెక్స్ట్ ఏరోస్పేస్ మెటీరియల్స్ సెన్సార్స్ అండ్ ఏవియానిక్స్ పైన కూడా ఇది తన వంతు రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఓకే సో దీంట్లో నేను చెప్పాను కదా ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ కూడా ఉంటుంది మన దేశంలో ఉన్నటువంటి అన్ని స్పేస్ స్టార్టప్స్కి ఒక ఛాలెంజ్ ప్రొవైడ్ చేయడం ద్వారా వారు వారి ఇన్నోవేషన్స్తో మనం ముందుకు రావడం ద్వారా దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ని సెలెక్ట్ చేసి మనం వారికి అన్ని వాటి ఫండింగ్ ప్రొవైడ్ చేయడం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవగాహన అందించి వారి యొక్క డిజైన్కి పేటెంట్ రైట్స్ అందించడం ఇవన్నీ కూడా ఈ యొక్క సోషల్ ఆల్ఫా అనే కంపెనీ వారు మనకు ప్రొవైడ్ చేస్తారు అదే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను దే విల్ ప్రొవైడ్ యాక్టివ్ హ్యాండ్ హోల్డింగ్ ఇన్ ద క్రిటికల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ డిజైన్లు మీరు తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి టెస్టింగ్ ఎక్కడ చేయాలో ఫెసిలిటీస్ మీకు దొరకకపోతే వేస్ట్ కదా మీరు ఒక ఇంజన్ తయారు చేశారు ఆ ఇంజన్ని టెస్ట్ చేయడానికి ఒక ఫెసిలిటీ లేదు సో అలాంటి ఫెసిలిటీస్ని సైతం మీకు దక్కేలా చేస్తుంది ఈ సోషల్ ఆల్ఫా అనే కంపెనీ అండ్ వ్యాలిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ మార్కెట్ స్ట్రాటజీస్ని మీకు అందిస్తూ ఉంటుంది ఈ యొక్క స్పేస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనే నెట్వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి రీసెంట్లీ యూకేలో ఒక 13 సంవత్సరాల పాపకి క్యాన్సర్ని క్యూర్ చేశారండి ఒక కొత్త పద్ధతి ద్వారా ఆ పద్ధతి పేరే బేస్ ఎడిటింగ్ అనే ఒక పద్ధతి ఏంటండి బేస్ ఎడిటింగ్ అనే పద్ధతి ద్వారా ఒక 13 సంవత్సరాల పాపలో క్యాన్సర్ని ఏ క్యాన్సర్ని అంటే బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ చేశారు ముఖ్యంగా అండి బ్లడ్ క్యాన్సర్ అనేది లింఫోసైట్ సెల్స్కి సంబంధించి మన బ్లడ్లో ఉన్నటువంటి లింఫోసైట్స్కి వచ్చేటటువంటి ఒక క్యాన్సరే బ్లడ్ క్యాన్సర్ ఈ క్యాన్సర్స్ని ట్రీట్ చేసేందుకు మనం వాడేటటువంటి ఒక బయోటెక్నాలజీ టూల్ ఏదైనా ఉందంటే కార్ట్ అనే ఒక టెక్నాలజీ కార్ట్ అంటే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ టెక్నాలజీ కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్
అనే ఒక టెక్నాలజీని ఉపయోగిస్తాం. దీంట్లో ఏంటంటే అండి, మన బ్లడ్లో టీ సెల్స్ అనే సెల్స్ ఉంటాయన్నమాట. ఈ టీ సెల్స్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, మన బాడీలో ఏవైనా ఇన్వేసివ్ స్పీసీస్ వచ్చినప్పుడు వాటిని అటాక్ చేసి వాటిని చంపేయడం, వైరస్ వస్తే వైరస్ని చంపేయడం, బ్యాక్టీరియా వస్తే బ్యాక్టీరియాని చంపేయడం దాని యొక్క మేజర్ రోల్. అయితే పేషెంట్లో నుంచి హెల్తీ టీ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. హెల్తీగా ఉన్నటువంటి టీ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబొరేటరీకి వెళ్ళి వాటిని క్లోనింగ్ పద్ధతి ద్వారా రెప్లికేట్ చేసి వాటిలో కొంత జెనెటిక్ ఇంజనీరింగ్ చేస్తాం. ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసేటటువంటి నాలెడ్జ్ని వాటికి అందించి తిరిగి మళ్ళీ ఆ టీ సెల్స్ని మన బాడీలోకి ఎక్కిస్తాం. తద్వారా మన బాడీలో డెవలప్ అయిన టీ సెల్సే కాబట్టి మన బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కదా, మన సెల్స్ నుంచే తయారు చేసాం వాటిని ల్యాబొరేటరీలో, వాటిని తిరిగి మనకే పెట్టాము. తద్వారా మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. కానీ చాలాసార్లు మై ఫ్రెండ్స్, ఈ యొక్క బ్లడ్ క్యాన్సర్ కలిగినటువంటి పేషెంట్స్లో ఈ టీ సెల్స్ని తీసుకురావడం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ కలిగినటువంటి పేషెంట్స్కి ఇంకో ట్రీట్మెంట్ ఏంటి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. దీంట్లో కూడా సక్సెస్ రేట్ తక్కువ. ముఖ్యంగా ఈ 13 సంవత్సరాల పేషెంట్కి ఆల్రెడీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పటికీ అది ఫెయిల్ అయింది. అయితే ప్రస్తుతం వారు ఏం చేశారంటే అండి, ఇతర పేషెంట్ నుంచి టీ సెల్స్ తీసుకొని, తన బ్లడ్ నుంచి కాకుండా వేరే వారి యొక్క టీ సెల్స్ తీసుకొని దానిని ల్యాబొరేటరీలో బేస్ ఎడిటింగ్, అంటే ఆ టీ సెల్స్ యొక్క జీన్స్ని కూడా మాడిఫై చేసి వాటిని ల్యాబొరేటరీలో రిప్లికేట్ చేసి ఈ పేషెంట్కి ఇచ్చి పేషెంట్ని కాపాడారనమాట. అంటే మీ జీన్, మామూలుగా మనిషికి ఒక జీన్ ఉంటుందండి, జీన్స్ ఉంటాయి. ఓకే, మనకి డిఎన్ఏ, బేసికలీ డిఎన్ఏగా మనం చెప్పుకోవచ్చు. ఒక మనిషి యొక్క డిఎన్ఏలో లేదా జీన్స్లో మనకి నాలుగు బేస్ పేర్స్ ఉంటాయన్నమాట. 4 బేస్ పేర్స్, ఓకే, అడినైన్, గ్యువనైన్, థయామిన్ అండ్ సైటోకిన్ అనే 4 బేస్ పేర్స్ ఉంటాయి. ఈ 4 బేస్ పేర్స్తోనే మన డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు అనేటివి ఫామ్ అవుతాయి. ఒక జెనెటిక్ కోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి ఏ విధంగా అమర్చబడి ఉంటాయో ఆ విధానం ఏం చెప్తుందంటే, క్యాన్సర్ వచ్చేవారికి కొన్ని రకాల అమర్క ఉంటుందన్నమాట. అంటే ఏజీటీ అనేది ఒక అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. ఆ అరేంజ్మెంట్ ద్వారా తెలిసిపోతుంది ఇతను క్యాన్సర్ వస్తుందా రాదా అని. సో ఈ యొక్క బేస్ పేర్స్ని చేంజ్ చేయడం ద్వారా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్యాన్సర్ని నయం చేసే ఒక పద్ధతే ఈ బేస్ ఎడిటింగ్ పద్ధతి. ఓకే, ఆ మహిళ, ఆ చిన్నారి పేరు వచ్చేసి అలీసియా. ఓకే, తనకి ఏం చేశామంటే ఇతర పర్సన్లో ఉన్నటువంటి టీ సెల్స్ తీసుకొని దానిలో ఉన్నటువంటి బేస్ పేర్స్ని కొద్దిగా అమర్చి ఆ సెల్స్ని ఈ పిల్లలోకి పంపించి తనకున్నటువంటి క్యాన్సర్ని మనం క్యూర్ చేసాం. సో బేస్ ఎడిటింగ్ అని ఎప్పుడైనా మీకు కనిపించినట్టయితే అది దేనికి సంబంధించింది అంటే జీన్ ఎడిటింగ్కి సంబంధించింది, క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించింది అని ఆప్షన్స్ పెట్టగలిగే కెపాసిటీ మనలో ఉండాలి. ఓకే, నెక్స్ట్ అండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి పేజ్లో ఈ ఆర్టికల్ ఉన్నందున నేను మీకు పెట్టాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ కేర్ఫుల్, ఈజీ ఆర్టికలే. రీసెంట్లీ అండి, హిమాచల్ ప్రదేశ్లో హరియాత్ యాన్గర్ అనే ఒక ప్రదేశంలో పురాతన కాలానికి చెందినటువంటి ఒక పాము మరియు ఒక బల్లి, ఒక లిజర్డ్ అండ్ స్నేక్ యొక్క అవశేషాలు దొరికాయండి. లేట్ మయోసీన్ పీరియడ్కి చెందినటువంటి అవశేషాలు అనేటివి మనకు దొరికాయి అన్నమాట. దేని అవశేషాలు దొరికాయి రీసెంట్లీ? ఫాసిలైజ్డ్ లిజర్డ్ అండ్ స్నేక్. సింపుల్గా అడుగుతారు, రీసెంట్లీ వేర్ వర్ ఫాసిలైజ్డ్ స్నేక్ అండ్ లిజర్డ్ బిలాంగింగ్ టు మయోసీన్, లేట్ మయోసీన్ పీరియడ్ వర్ ఫౌండ్ అవుట్ అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్. ఈ ఫైండింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది తెలియాలి. ఏదో ఇక్కడో ఫైండ్అవుట్ చేసినాం కాదు కదా. ఫౌండింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, ఈ ఫైండింగ్ ద్వారా మనకేం తెలిసిందంటే, ఆనాడు దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం మన భూమి పైన ఉన్నటువంటి టెంపరేచర్సే ఆనాడు కూడా మెయింటైన్ అయి ఉన్నాయి. అంటే యావరేజ్ టెంపరేచర్ 18 నుంచి 20 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ లేదు. అంటే ఆనాడు ఇలాడు ఉన్నటువంటి జీవన పరిణామాలు ఉండి ఉంటాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఒక అవగాహనకు వచ్చారు. అందుకే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క డిస్కవరీని ఎవరు చేశారు? హూ హ్యావ్ డిస్కవర్డ్ దిస్ ఫాసిలైజ్ స్నేక్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అంటే, వాదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వారు, వారితో పాటు
పంజాబ్ యూనివర్సిటీ వారు చండీగఢ్ ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో అలానే మనకి ఐఐటి రోపార్ ఓకే పంజాబ్ వారు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క డిస్కవరీని చేశారనే విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. వన్స్ ఐ విష్ యూ టు పాస్ అండ్ నోట్ దెమ్ డౌన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, రీసెంట్లీ డబ్ల్యూహెచ్ఓ వారు ఓకే ఒక రిపోర్ట్ని లాంచ్ చేశారు. ఆ రిపోర్ట్ ఏంటి అంటే గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యూజ్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే గ్లాస్ రిపోర్ట్. అడుగుతారు డైరెక్ట్గా గ్లాస్ అనే రిపోర్ట్ రీసెంట్లీ ఎవరు లాంచ్ చేశారు? డబ్ల్యూహెచ్ఓ. సో వాట్ ఈస్ గ్లాస్? గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చూడండి, మనము డాక్టర్స్ యొక్క ప్రమేయం లేకుండానే ఎక్కువగా యాంటీబయోటిక్స్ వాడుతూ వస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే అండి, బ్యాక్టీరియాకి కానీ ముఖ్యంగా బ్యాక్టీరియాస్కి ఈ ట్యాబ్లెట్స్ పైన రెసిస్టెన్స్ దక్కిందనమాట. వాటికి యాంటీబయోటిక్స్ పైన రెసిస్టెన్స్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మనం ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా మనకు వచ్చినటువంటి వ్యాధిని మనం నివారించుకోలేకపోతున్నాం. ఇన్ ఆర్డర్ టు స్టాప్ దిస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, అంటే మనకు చెందినటువంటి బ్యాక్టీరియాలు అన్నీ బాగా పవర్ఫుల్ అయిపోయాయి. ఫర్ బేసికలీ చెప్పాలంటే గనేరియా అని చెప్పేసి ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఉంటుంది. ఇంతకుముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు అది ఒక కోర్స్ని చాలా కాలం పాటు వాడితేనే తగ్గుతుంది. బికాస్ దిస్ బ్యాక్టీరియా ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. బ్యాక్టీరియాస్, ప్యాథోజెన్స్, ఫంగస్ అనేటివి ఈ యొక్క ట్యాబ్లెట్స్కి ఇమ్యూన్ అవ్వడం వలన వాటిని మనం క్యూర్ చేయలేకపోతున్నాం. సో ఫైనల్ స్టేజ్ యాంటీబయోటిక్స్ ఉంటాయండి. ఫైనల్ స్టేజ్ యాంటీబయోటిక్స్ని కార్బాఫినమ్స్ అంటామన్నమాట. ఫైనల్ అంటే లాస్ట్గా, వాటికి మించిన యాంటీబయోటిక్స్ అసలు మనం ఇప్పటిదాకా ఇన్వెంట్ చేయలేదు. ఇన్వెంట్ చేయాలన్నా చాలా టైం, చాలా మనీ తీసుకుంటాయన్నమాట. సో ఎలా అరికట్టగలం, అసలు స్టేటస్ ఏంటి, మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అని ఇచ్చినటువంటి ఒక రిపోర్టే ఈ రిపోర్ట్ అన్నమాట. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది జీవుల్లో పెరుగుతూ వస్తుంది. కార్బాఫినమ్స్ అనేటివి కూడా సరిపోవట్లేదు ఇటీవల కాలంలో కనుక చూసినట్టయితే. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం గ్లాస్ రిపోర్ట్ ప్రొవైడెడ్ అనలైసిస్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రేట్స్ ఆఫ్ 27 కంట్రీస్. 27 కంట్రీస్ యొక్క క్లియర్ డాటాని ఇందులో ప్రొవైడ్ చేశారండి 2017లో. ఆ తర్వాత ఇది సెకండ్ ఎడిషన్ అండి. ఈ ఎడిషన్లో 127 కంట్రీస్కి సంబంధించినటువంటి డాటాని వీరు ప్రొవైడ్ చేశారు. ఈ డాటా ప్రకారం దాదాపు కొన్ని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా వంటి వ్యాధి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పొంది దాదాపు 50% దాని రెసిస్టెన్స్ని పెంచుకుంది. అంటే 100లో 50 మందికి ఈ ట్యాబ్లెట్స్ అసలు పనే చేయట్లేదు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. అలానే స్మాల్ డిజీజెస్, యాంటీమైక్రోబియల్ డిసీజ్ అన్నటువంటి ఈ కాయిల్ వంటి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి డిజీజెస్ కూడా 20% వరకు ట్యాబ్లెట్స్తో క్యూర్ అవ్వట్లేదు. సేమ్ నేను చెప్పాను కదా, గనేరియా వంటి వ్యాధులు కూడా ప్రస్తుతం వాటికి ఇస్తున్నటువంటి ట్యాబ్లెట్స్తో క్యూర్ కావట్లేదండి. 60% వరకు, ఓవర్ 60% ఆఫ్ ద గనేరియా ఇన్ఫెక్షన్స్, ఏ కామన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, ఆర్ షోయింగ్ రెసిస్టెన్స్ టు సిప్రోఫ్లాక్సిన్. సిప్రోఫ్లాక్సిన్ అనే డ్రగ్ ఇస్తాము గనేరియా పేషెంట్స్కి, ఆ డ్రగ్ కూడా వారికి పని చేయకుండా పోతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఆన్సర్లు రాసేటప్పుడు ఇలాంటి రిపోర్ట్లు కనుక మీరు మెన్షన్ చేసి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి కనుక రాసినట్టయితే అద్భుతమైన మార్క్స్ వస్తాయి మీ మెయిన్స్లో. ఐ రిక్వెస్ట్ యూ టు రెప్లికేట్ ఆల్ దీస్ కరెంట్ అఫేర్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. నెక్స్ట్, సైంటిస్టులు అండి ఇటీవల కాలంలో మన తెలిసినటువంటి డిఎన్ఏను, పురాతనమైన డిఎన్ఏ, అతి పురాతనమైన డిఎన్ఏని గ్రీన్లాండ్లో కనుగొన్నారండి. అందుకు గాను ఇది న్యూస్లో నిలిచింది. సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ద ఓల్డెస్ట్ నోన్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ. ప్రపంచంలోనే అతి పురాతనమైన డిఎన్ఏని ఇటీవలనే శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారంటే గ్రీన్లాండ్లో, నార్థన్ ఎడ్జ్ ఆఫ్ గ్రీన్లాండ్లో ఈ డిఎన్ఏని కనుగొన్నారండి. దాదాపు 2 మిలియన్ ఇయర్స్ అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం జీవించినటువంటి జీవుల యొక్క అవశేషాలు లేదా వాటి యొక్క డిఎన్ఏని ఇక్కడ రీసెంట్లీ సైంటిస్టులు కనుగొన్నారు. సో సింపుల్గా వస్తుంది క్వశ్చన్, వేర్ వాజ్ ద ఓల్డెస్ట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ వర్ ఫౌండ్ బై ద సైంటిస్ట్ వెరీ రీసెంట్లీ? గ్రీన్లాండ్. నెక్స్ట్ అండి, ఇథైల్ గ్లైకాల్. వాట్ ఈస్ దిస్ ఇథైల్ గ్లైకాల్? ఎందుకు నేర్చుకోవాలి?
రీసెంట్లీ అండి ఇండియాకి చెందినటువంటి కఫ్ సిరప్స్ దగ్గు మందులు తీసుకోవడం ద్వారా ఉజ్బెకిస్తాన్లో దాదాపు 10 మంది చిన్నారులు చనిపోయారు అని చెప్పేసి న్యూస్ చూసాం. అంతకుముందు ఆఫ్రికాలో ఒక దేశం గాంబియా. మరి అసలు దానికి గల కారణాలు ఏంటి అని సెర్చ్ చేసినప్పుడు ఈ యొక్క దగ్గుమందు ముఖ్యంగా చెప్పాలంటే డాక్ వన్ మ్యాక్స్ అనే ఈ బ్రాండ్కి చెందినటువంటి దగ్గుమందులో ఇథైల్ గ్లైకాల్ యొక్క అవశేషాలు ఎక్కువగా ఉండడం వలన చిన్నారులు చనిపోయారని చెప్తున్నారు. అసలు ఇథైల్ గ్లైకాల్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. అయితే ఈ సంఘటన తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం వారు ఇథైల్ గ్లైకాల్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 2022 అనే ఒక ఆర్డర్ని పెట్రోకెమికల్ మినిస్ట్రీ ద్వారా లాంచ్ చేశారు. అసలు ఇథైల్ గ్లైకాల్ అంటే ఏంటి? ఈ ఇథైల్ గ్లైకాల్ అండి మామూలుగా ఒక ఆయిల్ని లేదా ఒక లిక్విడ్ని గడ్డగొట్టకుండా ఉంచేందుకు గాను వాడేటటువంటి ఒక కెమికల్ అన్నమాట. మనం వెహికల్లో వాడేటటువంటి హైడ్రాలిక్స్లో హైడ్రాలిక్ ఆయిల్స్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తామన్నమాట. ఇట్ ఈజ్ ఏ ఆటోమేటివ్ యాంటీ ఫ్రీజింగ్ అండ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాలిఎస్టర్ ఫైబర్స్. బట్టల్ని అంటే వెంటనే గడ్డగడ్డిపోకుండా ఉండేందుకు. ప్లాస్టిక్ చూడండి, పైపులది కాల్చినప్పుడు మెత్తగా అవుతుంది, వదిలేసిన వెంటనే మళ్ళీ మీకు ఏమవుతుందని గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా మీరు పాలిఎస్టర్ ఫైబర్స్ తయారు చేసేందుకు ఈ ఇథైల్ గ్లైకాల్ని మనం యూజ్ చేస్తాం. హైడ్రాలిక్ బ్రేక్స్లో స్టాంప్ ప్యాడ్స్, మీరు స్టాంప్లో ఉన్నటువంటి ఇంక్ గడ్డగట్టకుండా ఉండేందుకు, మీ పెన్స్లో ఉన్నటువంటి ఇంక్, బాల్ పాయింట్ పెన్స్లో, పెయింట్స్లో, కాస్మెటిక్స్లో, ప్లాస్టిక్స్లో ఈ ఇథైల్ గ్లైకాల్ వాడుతూ ఉంటాం. కానీ ఫార్మాసెటికల్ ఇండస్ట్రీస్ చాలా వరకు ఇథైల్ గ్లైకాల్ని ఒక అడల్ట్రెంట్గా వాడుకొని యాంటీ ఫ్రీజింగ్ మెటీరియల్గా వాడుకొని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా ఇవి ఎంతగానో హానికరంగా మారాయన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇథైల్ గ్లైకాల్ ఈజ్. నెక్స్ట్ అండి, ఐఐటి ఢిల్లీ వారు రీసెంట్లీ పవర్లెస్ హీటింగ్ సిస్టమ్ని కనుగొన్నారండి. అందుకు గాను ఈ న్యూస్లో నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్ పవర్లెస్ హీటింగ్ సిస్టమ్? ఒక చిన్న ప్యాకెట్ ఇస్తారండి, ఆ ప్యాకెట్లో కొన్ని సాల్ట్స్, మినరల్స్ ఉంటాయన్నమాట, ఒక పేపర్ ప్యాకెట్ లాంటిది. ఆ ప్యాకెట్ని కనుక మీ ఫుడ్ మధ్యలో పెట్టేసి దానిపైన కనుక కొన్ని నీళ్లు పోచినట్టయితే ఆ ప్యాకెట్లో జరుగుతున్నటువంటి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది అన్నమాట. దానికి వెంటనే నీళ్లు అంటడం ద్వారా దాదాపు 60 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. తద్వారా ఏమవుతుందండి, ముఖ్యంగా చెప్పాలంటే మన సైనికులు ఎవరైతే హిమాలయ ప్రాంతంలో పనిచేస్తున్నారో వారు వేడి వేడి ఫుడ్ తినగలుగుతారు. ఇలా ఇండస్ట్రీస్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటర్ పోయడం ద్వారా హీట్ చేసుకొని తినవచ్చు. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట. అయితే ఈ టెక్నాలజీని రీసెంట్లీ ఐఐటి ఢిల్లీ వాళ్ళు కనుక్కున్నారండి. ఇట్ ఈస్ ఎ క్లియర్ బయోడిగ్రేడబుల్ టెక్నాలజీ అండి. ఏదైతే ఈ మినరల్ సాల్ట్స్ ప్యాకెట్ ఉందన్నాను కదా, ఈ ప్యాకెట్ వేడి చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ ఇలా తీసేసి బయటపడేయచ్చు. నాన్ టాక్సిక్, బయోడిగ్రేడబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ సాయిల్ ఆల్సో. ఈ ప్యాకెట్లో ఉంది ఏంటండి, ఉప్పు, మినరల్స్. ఈ మినరల్స్ సాయిల్లో కలిస్తే సాయిల్కి కూడా చాలా ఉపయోగకరం అన్నమాట. సో ఐఐటి ఢిల్లీ వారు రీసెంట్లీ పవర్లెస్ హీటింగ్ సిస్టమ్ని కనుగొన్నారు. దానికి సంబంధించినటువంటి కంటెంట్, ఓకే, ఇప్పుడు కరెంట్ లేని, ఎలక్ట్రిసిటీ లేని, దూరంగా బ్రతుకుతున్నటువంటి వారికి కూడా హాట్ వాటర్, హాట్ డ్రింక్స్ అనేటివి దక్కుతాయి. ఓకే, సో ఇది పవర్లెస్ హీటింగ్ టెక్నాలజీ అండి. ఐఐటి ఢిల్లీ వారు ప్రొఫెసర్ సమీర్ సింగ్ గారి ఆధ్వర్యంలో దీన్ని కనుగొన్నారు. ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ మిక్చర్ అండి. హీటింగ్ డివైస్ ఏదైతే ఉందో దాంట్లో సాల్ట్స్ ఉన్న మినరల్స్ని యూజ్ చేయడం ద్వారా వాటిపైన నీళ్లు పోయడం ద్వారా వెంటనే దాంట్లో నుంచి హీట్ ఎవాల్వ్ అవుతుందన్నమాట. ఓకే, అది దాదాపుగా ఒక్కొక్క బీవరేజ్ని అంటే ఏదైనా పానీయాన్ని 60 నుంచి 70 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయగలదు. ద హీటర్ ఈజ్ వెరీ కన్వీనియంట్. కేవలం 50 గ్రాములు ఉంటే చాలండి, 50 గ్రామ్స్. అండ్ ఆఫ్టర్ హీటింగ్ ద బై ప్రోడక్ట్ విచ్ ఈస్ ఎ న్యాచురల్ మినరల్ రాక్. హీటింగ్ తర్వాత అది ఒక రాయిలా మారిపోతుంది, దాన్ని ఎక్కడైనా పడేయవచ్చు. అండ్ ఇట్ ఈస్ 100% బయోడిగ్రేడబుల్. దిస్ ఈజ్ వాట్ ద టెక్నాలజీస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, రీసెంట్లీ ఐఐటి వారు, ఇది ఐఐటి మద్రాస్ వారు అండి, ఒక వేవ్ ఎనర్జీ నుంచి అంటే మన అలల నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలిగినటువంటి ఒక ఎక్విప్మెంట్ని తయారు చేశారు. దాని పేరే సింధూజా 1. వాట్ ఈస్ సింధూజా 1 అనేసి మిమ్మల్ని అడిగితే ఐఐటి మద్రాస్ వారు కనిపెట్టినటువంటి ఐఐటి
మద్రాస్ వారు కనిపెట్టినటువంటి వేవ్ ఎనర్జీ ద్వారా అలల నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలిగినటువంటి ఒక ఎక్విప్మెంటే సింధూజా 1. ఓకే, సో ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ సింధూజా 1ని ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి మద్రాస్ వారు. ఈ ఒక్క డివైస్ని ఉపయోగించి 1 మెగావాట్ ఆఫ్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఓకే, పవర్ ఫ్రమ్ ఓషన్ వేవ్స్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ బై యూజింగ్ సచ్ డివైజెస్. సో ఈ యొక్క పూర్తి ప్రాజెక్ట్లో అండి కొన్ని స్టార్టప్ కంపెనీస్, ఇతర ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి హెల్ప్ చేశాయి. అందులో వచ్చేసి వీర్య పారామిత ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వారు, మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ వారు మనకి ఈ యొక్క డివైస్ని డెవలప్ చేసేందుకు, టెస్ట్ చేసేందుకు హెల్ప్ చేశారు. అలానే ఎలక్ట్రిక్ స్టోరేజ్ సిస్టమ్ కొరకు జీకేసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఎంసీకేసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వెస్ట్ బెంగాల్ వారు ఈ ప్రాజెక్ట్లో వారి యొక్క కాంట్రిబ్యూషన్ చేయడాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సింపుల్గా వాట్ ఈజ్ సింధూజా 1 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? ఇట్స్ ఏ వేవ్ ఎనర్జీ కన్వర్టర్. వేవ్ ఎనర్జీని, అలల ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చేటటువంటి ఇన్స్ట్రుమెంటే దిస్ సింధూజా 1 ఇన్స్ట్రుమెంట్. పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలండి, ఐ హోప్ యూ విల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి, రీసెంట్లీ సౌత్ కొరియాలో ఒక పర్సన్ వచ్చేసి థాయిలాండ్ నుంచి వచ్చారండి, వారు సౌత్ కొరియా వాసులే కానీ థాయిలాండ్ నుంచి వచ్చారు. ఆ పర్సన్ ఒక అమీబా వల్ల, అది తన బ్రెయిన్లోకి వెళ్ళిపోవడం వల్ల తను చనిపోయారనమాట. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కిల్స్ సౌత్ కొరియా. ఈ అమీబా ఏంటి, అసలు ఇది గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అమీబాని నైగ్లేరియా ఫౌలేరీ, ఓకే, నైగ్లేరియా ఫౌలేరీ లేదా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ అమీబా ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెష్ వాటర్ లేక్స్లో, వార్మ్ లేక్స్లో, కొంచెం వేడిగా ఉన్నటువంటి లేక్స్లో, ఫ్రెష్ వాటర్ లేక్స్లో ఎక్కువ కనిపిస్తుంది. అలా ఫిల్టర్ చేయనటువంటి వాటర్ కనుక మీరు తీసుకున్నప్పుడు, దాంతో స్నానం చేసినప్పుడు, దాంట్లో మునక వేసినప్పుడు మీ ముక్కు ద్వారా ఈ అమీబా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మీ బ్రెయిన్ని పాడ్ చేస్తుంది అనమాట. మీ బ్రెయిన్ని స్వెల్ చేస్తుంది, మెనింజైటిస్ వంటి వ్యాధిని మీకు కలిగిస్తుంది అనమాట. తద్వారా మీరు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో నైగ్లేరియా ఈజ్ అన్ అమీబా. అది సింగిల్ సెల్డ్ ఆర్గనిజం అండి. ఇట్ ఈస్ ఓన్లీ 1 ఇన్ ఇట్స్ స్పీసీస్. ఇది ఒకటే ఉందండి దాని పూర్తి స్పీసీస్లో. నైగ్లేరియా ఫౌలేరా కెన్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్ అకార్డింగ్ టు ద యుఎస్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్. దీని యొక్క ఫస్ట్ కేస్ ఎక్కడ కనుగొన్నారంటే ఆస్ట్రేలియాలో 1965లో ఫస్ట్ కేస్ ఆఫ్ నైగ్లేరియా అనేది మనం చూస్తామన్నమాట. ఓకే, సో హౌ డస్ ఇట్ ఇన్ఫెక్ట్స్ హ్యూమన్స్? చెప్పాను కదా, మన ముక్కు ద్వారా అది వెళ్ళిపోతుందండి. ఏమి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఆ నీళ్ళ నుంచి అది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటర్ వేపర్ ద్వారా కూడా అది ట్రాన్స్ఫర్ కాదు, అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అది మన నోస్ నుంచి మన బ్రెయిన్కి వెళ్ళిపోయి మన బ్రెయిన్లో ఈత కొడుతూ మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంటుంది, దాని సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇట్ డిస్ట్రాయ్స్ ద బ్రెయిన్ టిష్యూ అండ్ కాజెస్ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ లైక్ అమీబియక్ మెనింజో ఎన్సెఫలైటిస్. అంటే మెదడు వాపు వ్యాధిని మీకు కలిగించి వాంతులు, తలనొప్పి ఇలాంటి అన్ని సింప్టమ్స్తో మీరు హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వస్తుంది. సో సింప్టమ్స్ చెప్పాను కదా, ఆ అమీబా మీ లోపలికి వెళ్ళిన తర్వాత 12 రోజుల తర్వాత మీకు సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. జ్వరము, వాంతులు, కళ్ళు తిరగడం, ఇలా అన్నీ మీకు స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు ఈ వ్యాధి దాదాపు 154 మందికి సోకితే అందులో కేవలం 4 మాత్రమే బతకగలిగారండి. దీనికంటూ ప్రత్యేకించి ఏ ట్రీట్మెంట్ లేదు, ఏ మెడిసిన్ లేదు. సో అందుకని చాలా చాలా డేంజరస్ వ్యాధి, జాగ్రత్తగా ఉండాలి. ఈతలకు వెళ్ళినప్పుడు, అక్కడ ఇక్కడ దూకినప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఒకసారి స్నానం చేస్తే అంతకు మించిన మంచి పని అంటూ ఏది ఉండదు. బీ కేర్ఫుల్ వైల్ యూఆర్ స్విమ్మింగ్. సో లాస్ట్ కరెంట్ అఫైర్ అండి, 8th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరగబోతుంది? 8th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2022 ఇట్ ఈస్ బీయింగ్ గోన్ హెల్డ్ ఇన్ భోపాల్, మధ్యప్రదేశ్ ఇన్ జనవరి. జనవరిలో ఈ సైన్స్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. అయితే ఈ సంవత్సరానికి కొన్ని మేజర్ అట్రాక్షన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సైన్స్ ఫిలిమ్స్, అంటే టెక్నాలజీని, సైన్స్ని ఎంకరేజ్ చేసేటటువంటి ఫిలిమ్స్ని డిస్ప్లే చేయడం ఇక్కడ.
ఇంకోటి వచ్చేసి సైన్స్ ఆర్టికల్స్, సైన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఎంకరేజ్ చేసేది ఇంకొకటి అనమాట. ఈ రెండు ఈవెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఇయర్స్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ తో కలిసి విజ్ఞాన్ భారతితో కలిసి ఈ యొక్క ఈవెంట్ని మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇది 8వ ఎడిషన్ అండి. 2015లో మొట్టమొదటి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరుపుకున్నాం. ఇది అన్ని డేట్స్ ఇంపార్టెంటే. ఓకే, సో ఈ సంవత్సరం యొక్క ముఖ్యమైన అట్రాక్షన్ ఏంటంటే విజ్ఞానిక్. ఇది వచ్చేసి రైటింగ్ కాంపిటీషన్ అండి, లిటరీ ఫెస్టివల్, సైన్స్ లిటరీ ఫెస్టివల్ అనమాట. సైన్స్కి సంబంధించిన కథలు, పుస్తకాలు, వీటి యొక్క ఫెస్టివల్. అదే కాకుండా 2 డేస్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ స్టూడెంట్స్ని ఇన్నోవేషన్ పరంగా సైన్స్కి అట్రాక్ట్ చేసుకునేందుకు ఒక ఫెస్టివల్. అలానే సైన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా ఈ యొక్క పూర్తి ఈవెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్. సో హియర్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ మై సెషన్ మై ఫ్రెండ్స్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.